ఏ రోజైతే మన ఇండియాని ఇంగ్లాండ్ వాళ్ళు పూర్తిగా ఆక్రమించారు ఇంగ్లాండ్ వారి యొక్క సామాజిక రాజకీయ ఆర్థిక మత సైనిక లక్షణాలు నచ్చక వీరెవరయ్య మమ్మల్ని మాకు ఇష్టం వచ్చినట్టు కాకుండా మీకు నచ్చినట్టు మీరు పరిపాలిస్తున్నారని ఇటువంటి ఇంగ్లాండ్ వారిని ఏ విధము అయినా ఇండియా నుంచి పంపివేయాలని అనేక తిరుగుబాట్లు జరిగాయి ఆ తిరుగుబాట్లలో అత్యంత ప్రధానమైనది పద్దెనిమిది వందల యాభై ఏడు మే తొమ్మిది శనివారం నాడు మే పది ఆదివారం నాడు మే పదకొండు సోమవారం నాడు జరిగింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటీష్ వారికి పునాదులను కదర్చడానికి బ్రిటీష్ వారు భయపడటానికి మొట్టమొదటిసారిగా దేశంలో మ్యాక్సిమం అంత ఐకమత్యం లేకపోయినా అంత ప్రణాళిక లేకపోయినా అంత మంచి శిక్షణ లేకపోయినా బ్రిటీష్ వారిని భయపెట్టడానికి కారణమైనది ఆ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ ఓకేనా ఇప్పుడు మనకు ఏడవ తరగతిలో దాని గురించే మనం మాట్లాడుకోవాలి అదే సార్ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు అంటున్నాం ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అండి భారతదేశాన్ని అంతటినీ బ్రిటీష్ వారు పరిపాలించిన తరువాత గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు యాక్చువల్గా దీన్ని ఒకప్పుడు సిపాయిల తిరుగుబాటు అనేవారు చాలా చాలా తప్పుది చాలా తప్పు అనకూడదు ఎందుకో మన వరకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అంటున్నామండి అధికారయుతముగా ఈ తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరం మే నెల పదివ తేదీన ఆదివారం నాడు మేరట్ అనే ప్రాంతంలో ప్రారంభమైనది ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అధికారయుతముగా అధికారయుతముగా పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది ఆదివారం నాడు మేరట్ అనే ప్రాంతంలో జరిగినది ఇంతకీ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు రావటానికి కారణం ఏంటో చూద్దాం వినండి ఒకసారి ఏ రోజైతే మన భారతదేశాన్ని అంతటిని బ్రిటీష్ వారు ఆక్రమించారో సార్ అసలు భారతదేశానికి బ్రిటీష్ వారు పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రావటం జరిగింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో వచ్చారు ఏ చట్టం ప్రకారం అని చెప్పాను రాయల్ చార్టర్ అనే చట్టం ప్రకారం భారతదేశానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఎలిజబెత్ అనే మహారాణి ఏర్పాటు చేసింది ఇటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అనేక యుద్ధాలు చేసి చివరికి పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం ద్వారా ఇయర్స్ జాగ్రత్త పదిహేడు వందల అరవై నాలుగులో బారు యుద్ధము ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఆక్రమించింది అరే మీరెవరు మమ్మల్ని పరిపాలించటానికి మీరు మమ్మల్ని ఏందిరా మా పరిపాలన మేము చేసుకోగలమని చెప్పి మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ వారిని వ్యతిరేకించింది ఎవరంటే సన్యాసులు మరియు పకీర్లు సన్యాస కొన్నంత నాలడ్జు పకీరు కొన్నంత ఆ టైంలో ఎవరికి లేనట్టుంది పాపం కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో సార్ ఫాలో అవ్వాలి భారతదేశంలో మొదటిసారిగా ఆంగ్లేయులను భారతదేశంలో మొదటిసారిగా ఆంగ్లేయులను వ్యతిరేకించిన వారు ఆంగ్లేయులను వ్యతిరేకించిన వారు ఎవరునంటే సన్యాసులు మరియు పకీర్లు సన్నాసన్ రాయికండి సన్యాసులు పకీర్లు వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని అనేక తిరుగుబాట్లు మన భారతదేశంలో జరిగినవి మేరులు తిరుగుబాటు చేశారు బిల్లులు తిరుగుబాటు చేశారు కోలులు తిరుగుబాటు చేశారు సంతాలులు తిరుగుబాటు చేశారు ఓకేనా ఈ తిరుగుబాటు అన్నింటినీ కూడా మనలో ఐకమత్యం లేకపోవటం వలన సరైన ప్రణాళిక లేకపోవటం వలన మేమంతా కలిస్తే ఇంగ్లాండ్ వారిని ఓడించగలము అనే ఒక ఆలోచన లేకపోవటం చేత మనం ఏం చేసామంటే బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవటం జరిగినది ఆ టైంలోనే మనకి సిపాయిలు తిరుగుబాటు కూడా జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ అది రీసెంట్గా కానిస్టేబుల్ వాళ్ళకి అడిగాడు చాలామంది బయటకి ఇంటికి వెళ్ళిపోయారు ఒక మీలాంటి తెలివైన వాళ్ళు తప్ప క్వశ్చన్ ఏమి అడిగాడో తెలుసా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిపాయిలు తిరుగుబాటు ఎప్పుడు జరిగిందే అన్నాడు చాలామంది పద్దెనిమిది యాభై ఏడు ఇంటికి పోయారు వాడు అడిగింది సిపాయిల తిరుగుబాటు అంటే పద్దెనిమిది యాభై ఏడు కంటే ముందే జరిగింద ఇంతకీ సిపాయిలు అంటే ఎవరో తెలుసా సిపాయిలు వేరు సైనికులు వేరు భారతదేశాన్ని పరిపాలిస్తున్నా సార్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నా ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారా ఈ ఇంగ్లాండ్ వారి యొక్క సైన్యంలో ఉన్న భారతీయులని సిపాయిలు అని వారిని సైనికులని అంటారు పాపం నానా బాధలు పడి యుద్ధాలు చేసి ప్రాణాన్ని ఫనముగా పెట్టి మన సిపాయిలు ఫైట్ చేస్తే సిపాయి అంటే ఇండియా వాడే హే ఇంగ్లీషు వాడినేమో సైనికుడు అంటారు పేర సిపాయి పేరు దీనిగా ఉంది సిపాయిలు చాలా బాధలు పడి యుద్ధం చేస్తే ప్రమోషన్లు కానీ జీతబత్యాలు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇంగ్లాండ్ సైనికులకు ఇచ్చేవారు అది నచ్చక భారతదేశానికి చెందినటువంటి సిపాయిలు మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేస్తారు గుర్తుపెట్టుకోండి సిపాయిల తిరుగుబాటు అని సిపాయిల తిరుగుబాటు రీసెంట్గా అడిగిన బిట్టండి ఇది మరి ఇక్కడ మీరు సిపాయిల తిరుగుబాటు పరంగా మీరు పరిశీలించినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల ఆరులో జరిగిందండి ఎక్కడ సారనంటే వెల్లూరు అనే ప్రాంతంలో జరిగింది ఎక్కడ సార్ ఇది తమిళనాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో భారక్పూర్ అనే ప్రాంతంలో జరిగింది ఇది కూడా ఎక్కడ సారనంటే వెస్ట్ బెంగాల్ ఓకేనా ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు జనవరిలో జరిగిందండి ఎక్కడ సార్ అంటే డమ్ డమ్ అనే ప్రాంతంలో ఇది కూడా వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మార్చి నెలలో మరలా జరిగింది ఎక్కడ సార్ అంటే బారకపూర్ అనే ప్రాంతంలో ఎక్కడ వెస్ట్ బెంగాల్ కానీ ఈ తిరుగుబాట్లన్నిటిని కూడా బ్రిటీష్ వారు అత్యంత సునాయాసంగా అణచివేశారు భారతదేశంలో మొట్టమొదటి సిపాయిలు తిరుగుబాటు పద్దెనిమిది వందల ఆరులో వెల్లూరులో జరగగా పద్దెనిమిది ఇరవై నాలుగు బారకపూర్లో జరగగా పద్దెనిమిది యాభై ఏడు జనవరిలో డమ్ ఢమ్ అనే ప్రాంతంలో జరగగా పద్దెనిమిది యాభై ఏడు మార్చిలో బారకపూర్లో జరిగింది కానీ ఈ సిపాయిల్ తిరుగుబాట్లన్నింటినీ కూడా బ్రిటీష్ వారు అత్యంత సునాయాసముగా నిచివేశారు ఓకేనా మరి నిజమైన తిరుగుబాటు ఈరోజు మన లెసన్ గురించి మాట్లాడుతున్న పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదవ తేదీ ఆదివారం నాడు మనకి మేరట్ ఉత్తరప్రదేశ్లో గల మేరట్ అనే ప్రాంతంలో జరిగింది సార్ మరి ఏంటిది ఈ తిరుగుబాటు కారణం ఏమిటి ఈ తిరుగుబాటుని సిపాయిలు తిరుగుబాటు అనకూడదు నాట్ ఓన్లీ సిపాయిస్ స్వదేశీ రాజులు తిరుగుబాటు చేశారే సిపాయిలు తిరుగుబాటు చేశారే రైతులు తిరుగుబాటు చేశారే అరే మహిళలు తిరుగుబాటు చేశారే మరి మహిళ తిరుగుబాటు అని మీరు రైతులు తిరుగుబాటు అంటామా కాబట్టి న్యూస్ సిలబస్లో చాలా స్పష్టంగా ఇచ్చున్నాడు ఇంతకీ ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుకి కొన్ని ఇతర పేర్లు కూడా ఉన్నాయండోయ్ అంటే వాడు అక్కడక్కడ 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 ఇచ్చిన దాన్ని ఒక లిఖిత రూపంలో ఒక స్టోరీ రూపంలో మీకు అందిస్తున్నాం వాటి ది అనదర్ నేమ్ ఆఫ్ సిపాయిస్ మ్యూటినీ కాకుండా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మ్యూటినీ అంటాడు అంటే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు ఇతర పేర్లు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు ఇతర పేర్లు అంటున్నామండి ఏమిటి సార్ పద్దెనిమిది యాభై ఏడు ఇతర తిరుగు ఇతర పేర్లు అంటే ఒకటి సిపాయిలు తిరుగుబాటు అన్నామండి రెండవది ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అంటామండి ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అనే పేరుతో పిలవటం జరిగిందండి మూడవది చూడండి ఎంత దారుణమో అనాగరికులు నాగరికులపై చేసిన తిరుగుబాటు అనాగరికులు అంటే మన ఇండియా వాళ్ళకి నాగరికత తెలియదంట ఆ ఇంగ్లాండ్ వచ్చి మనకు నేర్పడము అనాగరికులు నాగరికులపై చేసిన తిరుగుబాటు ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఏ మ్యాథ్స్టర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసాడు అని దయచేసి భ్రమలో బతకండి అక్కడక్కడ క్లమ్జీ క్లమ్జీగా ఉన్నదని ఒక స్టోరీ రూపంలో ఒక సైడ్ రూపంలో మాట్లాడుకుంటున్నాం అదే విధముగా హిందువులు ముస్లిములు కలిసి క్రైస్తవులపై చేసిన తిరుగుబాటు అన్నారండి హిందువులు ముస్లిములు కలిసి క్రైస్తవులపై చేసిన తిరుగుబాటు ఇది ప్రధానంగా తీసుకుంటే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు అనదర్ నేమ్స్ ఇక్కడ మీరు ఏది గుర్తున్నా గుర్తు పెట్టుకోకపోయినా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు అరే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు ఈ రెండు గుర్తు పెట్టుకోండి హే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ ఈజ్ ఆల్సో నోన్ ఎజ్ అ సిపాయిస్ మ్యూట్ నే దిస్ కొటేషన్ ఇస్ గివెన్ బై విచ్ పర్సనాలిటీ అంటాడు అంటే ఏంది పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి సిపాయిల తిరుగుబాటుని పేరు ఎవరు పెట్టారంటున్నాడు అసలు అతను తప్ప మనం ఎవరు మనడానికి అలా అన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సిపాయిల్ తిరుగుబాటుగా పేరు పెట్టింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు దీనికి ఆ పేరు పెట్టాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈ తిరుగుబాటు జరిగింది చూడండి ఆ తిరుగుబాటుకి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామను పేరు ఎవరు పెట్టారో మాట్లాడదాం ఇప్పుడు ఇప్పుడు మనకు చూడండి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి సిపాయిల్ తిరుగుబాటును పేరు పెట్టింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నామా మరి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు అధికారయుతముగా ఎప్పుడు జరిగిందని చెప్పాను ఇప్పటికే పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదవ తేదీనాడు మేరట్ అనే ప్రాంతంలో జరిగింది కదా ఆ తిరుగుబాటు జరిగి యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భముగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం మే పదివ తేదీన మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు చెందినటువంటి విడి సావర్కర్ అనేవారు ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం పేరే ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామము అతను అంతే సో దీనిని విడి సావర్కర్ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి పిలవటం జరిగినది ఇది ఇతర పేర్లు మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు సార్ ఈ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు ఎందుకు జరిగింది పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో సిపాయిలతో పాటుగా అనేక మంది పాల్గొన్నారని చెప్పానే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎందుకు ఎలా పాల్గొన్నారనేది మాట్లాడుకోవాలి ఎస్ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి కారణాలు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు కారణాలు మరి ఇక్కడ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు కారణాల పరంగా మీరు పరిశీలించినట్లయితే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణాలు ఒకటి రాజకీయ కారణాలు రెండు ఆర్థిక కారణాలు సైనిక కారణాలు మత కారణాలు తక్షణ కారణం ఒకటి రాజకీయ కారణాలు రెండు ఆర్థిక కారణాలు నాలుగవది సైనిక కారణాలు ఐదవది తక్షణ కారణము ఇలా ఐదు కారణాలు ఉన్నాయండి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ పొలిటికల్ కాజెస్ ఎకనామికల్ కాజెస్ రిలీజియస్ కాజెస్ మిలిటరీ కాజెస్ అండ్ ఇమీడియట్ కాజ్ మరి రాజకీయముగా భారతదేశాన్ని ఆక్రమించటానికి బ్రిటీష్ వారు రెండు సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు రాజకీయముగా భారతదేశాన్ని ఆక్రమించటానికి బ్రిటీష్ వారు రెండు సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు ఒకటి సైన్య సహకార పద్ధతి ఒకటి సైన్య సహకార పద్ధతి రెండు రాజ్య సంక్రమణ సిద్ధాంతము రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని చెప్పి అంటున్నాం ఇది ప్రధానంగా తీసుకుంటే రాజకీయంగా భారతదేశాన్ని ఆక్రమించడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు ఒకటి సైన్య సహకార పద్ధతి రెండు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇంతకీ సైన్య సహకార పద్ధతికి మరి ఒక పేరే సబ్ సైడరీ అలయన్స్ సబ్ సైడరీ అలయన్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది అదే విధముగా ఈ యొక్క పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే వెల్లస్లీ అనేవాడు ప్రవేశపెట్టాడు పేర్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి వెల్లస్లీ మరి సైన్య సహకార పద్ధతిపై మొదటిసారిగా సంతకం పెట్టిన రాజ్యం ఏది అంటాడు సైన్య సహకార పద్ధతిపై పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాదు రాజ్యం మొదటిసారిగా సంతకం పెట్టింది ఆ తర్వాత మైసూర్ని ఝాన్సీ పరిసర ప్రాంత ఎస్ హైదరాబాదుని మైసూర్ లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఝాన్సీ కాదులండి హైదరాబాదుని మైసూర్ పరిసర ప్రాంతాల లాంటి వాటి అన్నిటినీ సైన్య సహకార పద్ధతి ద్వారా మనవాడు ఆక్రమించటం జరిగింది ఎవరు మనవాడంటే ఇక్కడ వెల్లస్లి అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఆక్రమించడం జరిగింది ఇదే మీకు ఇంపార్టెంట్ ఇక్కడ సైన్య సహకార పద్ధతి ద్వారా ఏ ఏ ప్రాంతాలు ఆక్రమించారంటే హైదరాబాదు మైసూర్ లాంటివి ఓకేనా మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అన్నాడు చూడండి రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి మరి ఒక పేరే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి మరి ఒక పేరు డాక్టర్ అయిన ఆఫ్ ల్యాబ్స్ అంటున్నావు దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు సార్ అన్నాడు అనుకోండి ఈ డాక్టరైన్ ఆఫ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది డలౌసి గుర్తుండాలండో ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేది అయితే ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి ఏంది సార్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే వివాహమైన తర్వాత ఒకవేళ అబ్బాయిలు పుట్టకపోతే వారసులు పుట్టకపోతే ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఇంగ్లాండ్ వారికి ఇచ్చేయాలంట అది అదే దారుణమో చూడండి అబ్బాయిలు పుట్టక అమ్మాయిలు పుడితే ఇచ్చేయాలంట అబ్బాయిలు ఇచ్చేయాలంట పిల్లలు పుట్టకపోయినా ఇచ్చేయాలంట అబ్బాయి పుట్టకపోతే అమ్మాయి పుట్టినా పిల్లలు లేకపోయినా రాజ్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వారికి చేయాలట అదేం చేస్తాం మన దౌర్భాగ్యము దరిద్రం ఏమిటంటే ఆ టైంలో పెళ్ళైన చాలామంది పిల్లలకి ఐ మీన్ భార్య భర్తలకి అబ్బాయిలు పుట్ల ఇది ఒకటి ఉంటుందిగా అది అటువంటి దాన్ని డెల్హౌస్ ప్రవేశపెట్టాడు వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ద్వారా హైదరాబాదు మైసూర్ లాంటివి ఆక్రమించినట్లే సోదర రాజ్య సంక్రమణ సిద్ధాంతము ద్వారా మనకి సతారా అనే ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఆక్రమించడం జరిగినది సతారా అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే జాన్సీ అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం జరిగింది ఏ ప్రాంతాన్ని ఏ పద్ధతుల ద్వారా బ్రిటీష్ వారు ఆక్రమించారో చూడండి దీనివల్ల మనకేమైంది అది మా రాజ్యాలు మీరెవరు ఆక్రమించడానికి అని చెప్పి స్వదేశీ రాజులు ఈ పద్ధతులకు వ్యతిరేకముగా ఇంగ్లాండ్ వారిని వ్యతిరేకించారు అంటే సిపాయిలే కాదు స్వదేశీ రాజులు కూడా చాలా క్రియాశీలకముగా పాల్గొన్నారు ఈ తిరుగుబాటులో స్వదేశీ రాజులు పాల్గొనబట్టే ఉత్తరప్రదేశ్ బీహార్లో అయితే తిరుగుబాటు గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి వర్తించింది హేస్ బిట్టిది ఉత్తరప్రదేశ్ బీహార్లలో ఈ యొక్క తిరుగుబాటు అనేది గ్రామ గ్రామానికి వర్తించడం జరిగినది ఇది రాజకీయ కారణాలు మీరు ఆర్థిక పరంగా మీరు పరిశీలించండి సార్ బ్రిటీష్ వారు రాకపూర్వం మన భారతదేశంలో ఆహార పంటలు ఎక్కువగా పండేవి బ్రిటీష్ వారు వచ్చిన తర్వాత ఆహార పంటలకు బదులుగా నీళ్ళ మందును పండించండయ్యా నల్ల మందును పండించండి అయ్యా పత్తిని పండించండి అయ్యా పట్టును పండించండయ్యా అని చెప్పి చట్టాలు తెచ్చారు వాళ్ళకి ఎందుకు అప్పటికే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చేసింది ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావటం చేత వారేం చేశారనంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలను తీసుకుపోయి గొప్ప గొప్పగా పారిశ్రామికీకరణ జరిగింది కాబట్టి కొత్త 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 చేనేత వస్త్రాలు తయారు చేసేవారు దీనివల్ల భారతదేశంలో తినడానికి తిండి లేని దౌర్భాగ్య పరిస్థితి అన్నది అది మనకు తెలియకుండా మన ఆర్థిక వ్యవస్థను వాళ్ళు దోచుకుపోయారు అందుకే అడుగుతున్నాడు సార్ గుర్తుపెట్టుకోండి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఆంగ్లేయులు ఎలా దోచుకుపోతున్నారో తెలియజేస్తూ ఆంగ్లేయులు ఎలా దోచుకుపోతున్నారో తెలియజేస్తూ అనేక మంది ఆర్థికవేత్తలు అనేక గ్రంథాలు రచించారు ఆర్థికవేత్తల్లో ఒక వ్యక్తి పేరు దాదాపు అయిన రోజు ఇంకొక ఆయన ఎంజీ రనడే ఇంకొక ఆయన ఆర్సి దత్ గుర్తుపెట్టుకోండి దాదాబాయి నవరోజీ ఆర్సి దత్ ఎంజి రనడే ఇలాంటి వారు అనేక మంది ఆర్థికవేత్తలంతా ఏకమై మన భారతదేశం యొక్క ఆర్థిక సంపదను బ్రిటిష్ వారు ఎలా దోచుకుపోతున్నారు ఆహార పంటలు పండించలేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇలాంటివన్నీ తెలియజేయటం జరిగినది కాబట్టి ఈ తిరుగుబాటులో అప్పటికే స్వదేశీ రాజులు ఉన్నారుగా స్వదేశీ రాజులతో పాటుగా రైతులు కూడా రైతు కూలీలు కూడా ఈ తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు అంటే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో స్వదేశీ రాజులతో పాటుగా రైతులు కూడా తిరుగుబాటు చేయటం జరిగింది ఆ తర్వాత మీరు పరిశీలించండి మత కారణాలు అరే బ్రిటీష్ వారు వచ్చిన తర్వాత బాలీ వివాహాల నిషేధ చట్టం అన్నారే వితంతు పునర్వివాహాల చట్టం అన్నారే అరే అనేక మతపరమైన ఇబ్బందులు పెట్టారు హిందువులకి ముస్లిములకి చివరికి వీళ్ళు ఏమనుకున్నారంటే మా మతాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారే అని ఒక మతపరమైన ఆలోచన వచ్చింది దీనివల్ల మతాధికారులు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు స్వదేశీ రాజులు రైతులు మతాధికారులు కూడా ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది చివరికి ఇదిగోండి సైనిక కారణాలు ఇప్పుడే మీకు నేను చెప్పాను సైనికుల పరంగా పరిశీలిస్తే సైనిక కారణాల పరంగా మీరు పరిశీలించండి ఇక్కడ రెండు వర్గాలు ఉండేవి ఒకటేమో సిపాయిలు ఉండేవారు రెండవదేమో సైనికులు ఉండేవారు మీకు అర్థం కావడానికి చెబుతున్న సిపాయిలు అంటే ఇండియా వాళ్ళు సైనికులు అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో సిపాయిలు ఎంతమంది ఉండేవారంటే రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఉండేవారు సైనికులు ఎంతమంది ఉండేవారంటే నలభై ఐదు వేల మంది ఉండేవారు అరే రెండు లక్షల ముప్పై రెండు వేల మంది సిపాయిలను ఇబ్బంది పెట్టారు ఆఫ్టర్ ఆల్ నలభై ఐదు వేల మంది సైనికులు ఓకేనా అరే యుద్ధానికి వెళితే మనం ముందు పోవాలి ఏం జరిగినా సిపాయిలు ముందు పోవాలి కానీ ఇంక్రిమెంట్లు కానీ జీతాలు కానీ భత్యాలు కానీ సైనికులు ఇస్తున్నారే ఇది తెలుసుకున్నటువంటి సిపాయిలు మేము కూడా మీతో సపోర్ట్ చేస్తామని చెప్పి స్వదేశీ రాజులతో మతాధికారులతో రైతులతో సిపాయిలు కూడా కలిశారు ఇక మొత్తం ఇండియా చూస్తే ఎక్కడ చూసినా స్వదేశీ రాజులు ఉన్నారే ఎక్కడ చూసినా తిరుగుబాటు విప్లవం అనేది వ్యాపించింది ఇలాంటి కాలంలోనే తిరుగుబాటు హై స్టేజ్గా అవుతున్న కాలంలో ఎక్కడ దొరుకుతారా ఇంగ్లాండ్ వాళ్ళని ఎదురు చూస్తున్న కాలంలో తక్షణ కారణము ఏమిటి తక్షణ కారణం అడుగుతాడు వాట్ ఈజ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ మనకి ఫీల్డ్ రైఫేల్స్ ఓకే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి తక్షణ కారణం ఏమిటంటాడు తక్షణ కారణం ఏమిటి సార్ అని అంటే ఆవు పంది కొవ్వుతో తయారు చేసిన తోటాలు ఆవు పంది కొవ్వుతో తయారు చేసిన తోటాలు తయారు చేసిన తోటాలు ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే తక్షణ కారణం వీటినే మనం ఏ పేరుతో పిలవడం జరుగుతుందంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అంటున్నాం సార్ ఒక బుల్లెట్ ఉంటుంది కదా దాన్ని తుపాకీలు పెట్టాలి తుపాకీ లోపలకి పెట్టిన తర్వాత చిన్న స్టిక్ పెట్టి లోపల పొడిస్తే అప్పుడు ట్రిగ్గర్ నొక్కాలి మరి బుల్లెట్ లోపల పెట్టేటప్పుడు పైనున్న తీసి పెట్టాలి పైనున్న తీస్తే రావట్లేదని అక్కడ తీసిన దగ్గర ఆవుని చంపి ఆవు కొవ్వుని పందిని చంపి పంది కొవ్వుని పెట్టారు దాన్ని మనం ఇప్పుడు రాకపోతే నోరు పెట్టి తీస్తాం ఇలా నోట్లో పెట్టి ఆ బుల్లెట్ తీయాలి అరే ఆవు కొవ్వుని చంపి ఆవును పెడతారే ఆవుని చంపి ఆవు కొవ్వును పెడతారే పందిని చంపి పంది కొవ్వును పెడతారే ఆవు హిందువులకు పవిత్రమైనదే పంది ముస్లింలకు అసహ్యమైనదే అటువంటి ఆవుని చంపి ఆవు కొవ్వుతో పందిని చంపి పంది కొవ్వుతో పెడతారా మీరు తుపాకులు అని చెప్పి వ్యతిరేకించడం జరిగినది చివరికి పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి నెలలో పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి నెలలో బారకపూర్ అనే ప్రాంతంలో బారకపూర్ ఏ రాష్ట్రం ఇది వెస్ట్ బెంగాల్ సో బారకపూర్ అనే ప్రాంతంలో మనకేమిటంటే ఏ విధముగైనా తుపాకులు వాడకూడదని మొట్టమొదటిసారిగా ఒక సిపాయి తిరుగుబాటు చేశాడు అతడి పేరే మంగల్ పాండే మంగల్ పాండే అనేవాడు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి నెలలో తిరుగుబాటు చేయటం జరిగింది ఎప్పుడైతే ఆ మంగళ పాండే ఎవరైతే ఆంగ్ల అధికారు ఉన్నాడో వాడు మనోడికి తుపాకీ ఇచ్చి తయారు చేయరా ఐ మీన్ నువ్వు టెస్ట్ చేయరని చెప్పి మరంకేందుకని ఆడివేప టెస్ట్ చేశానని చంపేశాడు అలా ఆంగ్ల అధికార ఆయన పేరే బాగ్ ఈ బాగ్ అనే ఆంగ్ల అధికారిని తుపాకీ వాడమన్నాడని చెప్పి అదే తుపాకీతో మంగళ పాండే చంపేశాడు ఎప్పుడైతే మార్చి జరిగిందో ఏప్రిల్లో ఒక నెల మాత్రమే మొత్తం విప్లం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చాపకింత నీరులా విస్తరించింది చివరికి సార్ చివరికి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మే నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో ఈ తిరుగుబాటు అనేది జరిగినది శనివారము ఆదివారము సోమవారము నాడు మరి అధికారయుతముగా తిరుగుబాటు అనేది ఎప్పుడు జరిగింది ఇప్పటికే చాలాసార్లు మీకు చెప్పా అధికారయుతముగా ఈ తిరుగుబాటు సరిఫాలో అవ్వాలి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు అనేది మే పదవ తేదీన మేరట్ అనే ప్రాంతంలో జరిగినది అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజులు రైతులు సిపాయిలు వీళ్ళంతా ఏకమై మనకు నాయకుడు ఉండాలి మరి నాయకుడు లేకుండా తిరుగుబాటు ఏంది అని అందరూ ఏకమై ఒక వ్యక్తిని మనం నాయకుడిగా పెట్టుకోవడానికి అంగీకరించాం ఎవరు ఆ వ్యక్తి అంటే రెండవ బహదూర్ షా కాబట్టి బహదూర్ షా జాఫర్ అంటున్నాం అతడనే బహదూర్ షా జాఫర్ లేదా రెండవ బహదూర్ షా మనవాడు ఏ వంశానికి చెందినవాడు అనుకున్నారు మొఘల్ వంశానికి చెందినవాడు ఓకేనా ఇతడిని తమ నాయకుడిగా పద్దెనిమిది యాభై ఏడులో మన భారతీయులు నిర్ణయించుకున్నారు యుద్ధం ఇలా సిపాయిల తిరుగుబాటు లేదా స్వదేశీ రాజుల తిరుగుబాటు అందరూ ఏకమయ్యారు యుద్ధం జరుగుతున్న కాలంలో మన ఇండియా తరఫున కొంతమంది పాల్గొన్నారు ఇంగ్లాండ్ తరఫున కూడా కొంతమంది పాల్గొన్నారు ఇక్కడ పరిశీలించండి మే పదివ తేదీన మేరట్లో ఏ రోజైతే ఆదివారం నాడు సోదర ఆదివారం నాడు తిరుగుబాటు జరిగిందో ఒక్క రోజులోనే మేరటంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుండి కొద్దిగా పక్కకు వెళితే యమునా నదిని దాటారు యమునా నదిని దాటి ఢిల్లీలోనికి ప్రవేశించారు ఢిల్లీలోనికి ప్రవేశించి ఢిల్లీలో ఉన్నటువంటి బ్రిటీష్ వారి యొక్క రెసిడెన్సీ భవనాలన్నింటినీ ధ్వంసం చేసి వాటన్నిటినీ కాల్చివేసి సార్ మాకు ఆంగ్లేయుల పాలన అవసరము లేదు మొఘల్ చక్రవర్తుల పరిపాలన మరలా కావాలి అంటూ గొప్ప గొప్ప నినాదాలు చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదకొండు సోమవారం యమునా నది దాటి ఢిల్లీలో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదకొండవ తేదీన సోమవారం నాడు ఢిల్లీలో యమునా నదిని దాటి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఏకమై మనకేం చేశారంటే ఆంగ్లేయుల పాలనను పారద్రోలండి ఆంగ్లేయుల పాలనను పారద్రోలండి మొఘలాయిల పరిపాలనను తీసుకురండి అంటూ నినాదాలు చేయటం జరిగినది ఎస్ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదకొండున సోమవారం నాడు ఢిల్లీకు చేరుకొని యమునా నదిని దాటి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి ఆంగ్లేయుల పరిపాలనను పారద్రోలండి ఆంగ్లేయుల పరిపాలనను పారద్రోలండి మొఘలాయుల పరిపాలనను తీసుకురండి మొఘలాయుల పరిపాలనను తీసుకురండి అంటూ మన విప్లవకారులంతా నినాదాలు చేయటం జరిగింది ఎప్పుడైతే పెద్ద గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయో ఈ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తిని కూడా ఇంగ్లాండ్ వాళ్ళు చంపేయటం జరిగింది ఈ లోపల డెల్హౌసిగా వెళ్ళిపోవడం డల్హౌసిగా ప్లేస్లో లార్డ్ కానింగ్ అనేవాడు భారతదేశానికి వచ్చాడు ఆ లార్డ్ కానింగ్ అనేవాడు భారతదేశానికి వచ్చి టోటల్ వీళ్ళందరినీ ఎవరైతే సిపాయిలు తిరుగుబాటులో భాగముగా స్వదేశీ రాజుల తిరుగుబాటులో భాగంగా పాల్గొన్నారో నానా సాహెబ్ కానీ తాంతియా తోపే కానీ ఊట్ రాడ్ సింగ్ కానీ బేగం హజరత్ మహల్ కానీ ఝాన్సీ లక్ష్మీబాయ్ కానీ రెండవ బహదూర్ షా వీళ్ళందరినీ కూడా ఒకరికి తెలియకుండా ఒకరినొకరిని చంపేసి చివరికి తిరుగుబాటును పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నాటికి అంతం చేశాడు మరి ఈ తిరుగుబాటులో సార్ ఈ తిరుగుబాటులో భారతదేశం తరఫున ఎవరు పాల్గొన్నారు ఇంగ్లాండ్ తరఫున ఎవరు పాల్గొన్నారు అనేది ఒక లిస్ట్ ఇస్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో భారత తరఫున పాల్గొన్నది చాలా చాలా ఇదే ఏ దేశం తరఫున ఎవరు పాల్గొన్నారు ఎప్పుడెప్పుడు అనేది ఫస్ట్ అందరికంటే లీడర్ ఎవరు ఇక్కడ ఏం సార్ ఎస్ బహదూర్ షా జాఫర్ బహదూర్ షా జాఫర్ అండి అదే విధముగా మనం పరిశీలించినట్లయితే ఝాన్సీ లక్ష్మీభాయ్ ఈవిడు కూడా పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో భారతదేశం తరఫున పాల్గొన్నదండి అదే విధముగా మనం పరిశీలించినట్లయితే వినాలి ఊట్ సింగ్ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో భారతదేశం తరఫున పాల్గొన్నాడండి అదే విధముగా మనం పరిశీలిస్తే సాహెబ్ అండి అరే వీళ్ళందరూ ఫోటోలు మీకు సెవెంత్ క్లాసులో ఇచ్చాడు సార్ ఫోటోలు కాదు ఇక్కడ సబ్జెక్ట్ సంపాదించండి మీందు సాహెబ్ అదే విధముగా మనం పరిశీలిస్తే తాంతియా తోపే అదే విధముగా తీసుకుంటే బేగం హజరత్ మహల్ బేగం హజరత్ మహల్ సార్ వీళ్ళంతా భారతదేశంలో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు తరపున మన ఇండియా తరపున పాల్గొన్నవారు అరే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కూడా పాల్గొన్న పేరు మీకు కావలిస్తే తుర్రే బాజ్ ఖాన్ తుర్రే బాజ్ ఖాన్ అంటున్నాం వీళ్ళు భారతదేశంలో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో మన భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసిన వారు ఓకేనా ఎస్ బహదూర్ షా జాఫర్ అన్నా ఇతడికే మరి ఒక పేరు రెండవ బహదూర్ షా ఇతడి మనము రెండవ బహదూర్ షా అంటున్నాం వినాల జాగ్రత్తగా ఏంది సార్ ఇతను గొప్పతనం అంటే ఇతడే ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ మొఘల్ డైనస్టీ ఇతడే చెట్ట చివరి మొఘల్ చక్రవర్తి ఇతడే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకి నాయకత్వం వహించాడు పాపం మనోడికి అప్పటికే పెళ్ళయింది నలుగురు కొడుకులు పుట్టారు కానీ కొన్ని కారణాల వల్ల లార్డు కానింగ్ అనేవాడు ఇతడిని ఇతను నలుగురు కొడుకులని కూడా పాపం యుద్ధంలో ఓడించేస్తాడు ఓడించడంతో ఇతను ముగ్గురు కొడుకులని ఇతను భార్యని చంపేస్తాడు ఇతడు ముగ్గురు కొడుకులని ఇతని భార్యని చంపేయడంతో ఇతడు ఇతను కొడుకు మిగిలిపోతాడు వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి బర్మాలో ఉన్నటువంటి రంగూన్ అనే నగరంలో ఉన్నటువంటి మాండలే అనే జైల్లో పెట్టేశారండి ఇది ప్రీవియస్ మీ డిఎస్సి బీట్ మొన్న జరిగిన డిఎస్సిలో రెండవ బహదూర్ సై ఏ జైల్లో మరణించాడు అన్నాడు వాడు సింపుల్గా ఏమిటంటే జైలు పేరు కాకుండా ఏ నగరంలో ఉందడిగాడు రంగూన్ ఆ రంగూన్ కొత్త పేరు యాగూన్ యాగూన్ బర్మా రాజధాని అరే బర్మా కొత్త పేరు మైన్మార్ భారతదేశం పక్కనే ఉందిగా ఇతడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఇతను ఎవరు అరెస్ట్ చేశారో కూడా మీకు చెబుతున్నా కెప్టెన్ హట్సన్ అనేవాడు ఇతను అరెస్ట్ చేశాడు ఈ కెప్టెన్ హట్సన్ బహదూర్ షా జాఫర్ను అరెస్ట్ చేస్తున్న ఫోటో మీకు ఇచ్చాడు హై ఏడవ తరగతిలో అందుకు ఆ డయాగ్రామ్ కింద ఉన్నది అడిగాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్లో కెప్టెన్ హట్సన్ అనేవాడు ఈ యొక్క రెండవ బహదూర్ షాను అతను కొడుకులను అరెస్ట్ చేసి బర్మా రాజధాని అయినటువంటి రంగూన్ అనే నగరంలో ఉన్నటువంటి మాండలే మాండలే అనే జైలులో బంధించడం జరిగినది ఎప్పుడైతే మాండలే జైల్లో బంధించారో పాపం చివరికి అతను అక్కడే పద్దెనిమిది అరవై రెండులో చనిపోతాడు అతడు అతను కొడుకు చనిపోవడంతో ఇక మొఘల వంశస్థులు లేకపోవడంతో అతడితో మొఘల వంశమంతమైనది ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఆలోచించండి చాలా చాలా కేర్ఫుల్గా ఏమిటి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకు నాయకుడు ఎవరు రెండో బహదూర్స రెండో బహదూర్స ఏ జైల్లో చంపబడ్డాడు మాండలే జైల్లో చంపబడ్డాడు మాండలే జైలు ఏ నగరంలో ఉన్నది రంగూన్ నగరంలో ఉన్నది మాండలే జైల్లో రంగూన్లో మనవాన్ని జైల్లో పెట్టింది ఎవరు కెప్టెన్ హట్సన్ ఇవన్నీ గిర్ ప్రీవియస్ బిట్స్ రీసెంట్గా ఓకేనా ఎస్ మరి ఝాన్సీ లక్ష్మీబాయి అన్నాం మరి ఝాన్సీ లక్ష్మీబాయి పరంగా మీరు పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ అనే రాజ్యం ఒకటి ఉంది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడి పేరు గంగాధర్ రావుకి ఒక అమ్మాయితో పెళ్ళైనది అమ్మాయి పేరు మణికర్ణిక పెళ్ళైతే అయింది పాపం అబ్బాయిలు పుట్టల అబ్బాయిలు పుట్టకపోతే ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఇచ్చేయాలిగా డలహౌసి గారు చూడండి పెళ్ళైన తర్వాత అబ్బాయిలు పుట్టకపోతంట రాజ్యాన్ని తీసుకెళ్ళి చేయాలంట ఎంత దారుణమో అబ్బాయిలు పుట్టకపోతే మనం చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏం లేదు ఏం చేస్తావు వెంటనే గంగాధర్రావు ఏమో ఒక అబ్బాయిని పెంచుకుంటాడు పెంచుకున్న అబ్బాయి పేరు దామోదర్రావు అరే గంగాధర్రావు నువ్వెవరా పెంచుకోవడానికి నీ రాజ్యం నాకు ఇవ్వని చెప్పి డలహౌసి వ్యతిరేకిస్తే డలహౌసి వచ్చి కొంతమంది సైనికాధికారులు చంపి పంపి ఝాన్సీలో ఉన్నటువంటి గంగాధర్రావు అని చంపేశారు అరే మా ఆయన్నే చంపేస్తావని చెప్పి ఆ మణికర్ణికు ఉందే ఆ మణికర్ణిక పెంచుకుంటున్న అనేవాడిని తన వీపుపై పెట్టుకొని తన రాజ్యాన్ని కాపలాకాయించేందుకు వీలుగా తన రాజ్యాన్ని రక్షించుకునేందుకు వీలుగా ఇక నుంచి నా పేరు మణికర్ణిక కాదు అని పేరు మార్చేసుకొని లక్ష్మీబాయిగా పేరు మార్చుకొని పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొన్నది అంటే లక్ష్మీబాయి ఒక అసలు పేరు మణికర్ణిక కానీ చివరికి ఈ మణికర్ణికని సార్ ఈ మణికర్ణికని ఆ ఝాన్సీ లక్ష్మీబాయిగా ఉన్నటువంటి ఆవిడని కూడా చంపేశారు రీసెంట్గా మొన్న మీకు అడిగిన డిఎస్సి బిట్టు మణికర్ణికగా ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి ఏ ప్రాంతంలో చంపబడింది గ్వాలియర్ అనే ప్రాంతంలో ఈమెను చంపేశారు ఇది రీసెంట్గా మీకు అడిగిన క్వశ్చను లక్ష్మీబాయి యొక్క అసలు పేరు మణికర్ణిక ఈమె ఎక్కడ మరణించింది గ్వాలియర్ అనే ప్రాంతంలో మరణించింది గ్వాలియర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ ఓకేనా ఇంకా మీకు కావలిస్తే ఆ చంపిన వ్యక్తి పేరు కూడా మీకు చెబుతున్నా ఇది ఒకటే మీకు ఎక్సెస్ ఇక్కడ ఎవరు చంపేశాడు అని అంటే జనరల్ హుగ్రోస్ అనేవాడు చంపేశాడు జనరల్ హుగ్రోస్ అనేవాడు ఝాన్సీ లక్ష్మీబాయిగా పిలువబడుతున్న మణికర్ణికను గ్వాలియర్ అనే ప్రాంతంలో చంపేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుబాటు కూడా అంతమైనది ఆ తర్వాత మీకు ఊట్రాట్ సింగ్ ఉన్నాడండి ఎవడి ఊట్రాట్ సింగ్ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయా అస్సాం ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ పరిసర ప్రాంతానికి నాయకుడు ఇతడు ఈశాన్య ప్రాంతంలో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు ఆ తరువాత నానాసాహెబ్ ఎవరి నానాసాహెబ్ అంటే అప్పటి పేశవా పేశవా అంటే ఏం చెప్పాను ప్రధానమంత్రి ఇతనికి ఇవ్వాల్సినటువంటి సంవత్సరానికి ఇవ్వాల్సిన నాలుగు లక్షల రూపాయలు ఇవ్వకపోవుటి చేత ఎందుకంటే ఇతడు ఇతని తండ్రికి అసలు కొడుకు కాదు దత్తపుత్రుడు అరే చిట్ట చివరి పేశవా రెండవ బాజీరావు ఉన్నాడా రెండవ బాజీరావు ఇక దత్తపుత్రుడు నానాసాహెబ్ అరే నాన్న నువ్వు నీ తండ్రికి అసలు కొడుకు కాదు నీ తండ్రికి పెన్షన్ ఇచ్చా నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ డలావ్ చేయగాడు తనకు పెన్షన్ ఇవ్వాలా అరే నువ్వేంద్ర నువ్వు ఇవ్వకపోవడానికి అని చెప్పి మనవాడు కూడా పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశాడు కానీ నానాసాహెబ్ ఓడిపోయాడు చివరికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సోదరా నేపాల్కు పారిపోయాడండి నానాసాబ్ ఎందుకంటే అత్యంత దారుణంగా చంపేశారండి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో ఈరోజు ఇంత బిల్డప్లతో ఇండియాలో మనం బతుకుతున్నామంటే కొన్ని లక్షల మంది చనిపోయారు ఏడవ తర్వాత పిల్లవాడికి అర్థమయ్యే రీతులు ఎంత గొప్పగా ఇచ్చాడో తెలుసా ఎంత దారుణం అంటే పద్దెనిమిది యాభై ఏడులో మన ఇండియన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది ముందుగానే చంపేయడము కానీ లేదా ఓడిపోయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకువచ్చి రోడ్డుకి ఇరువైపుల చెట్లు ఉంటాయా రోడ్డు గ్రామాలు ఎక్కడ చూసిన గ్రామాలే కదా అప్పుడు రోడ్డుకి ఇరువైపుల ఉన్నటువంటి చెట్లు ఉంటాయిగా చెట్ల దగ్గరికి మన భారతీయులను తీసుకువచ్చి అందరూ చూస్తుండగా చెట్లకు ఉరేసి చంపేసేవారంట కొన్ని వేల మందిని ఇంకా దౌర్భాగ్యం ఏమిటో తెలుసా సో మనకి ఇంకా దౌర్భాగ్యం ఏమిటో అంటే ఇక్కడ ఆ భారతీయులందరినీ తీసుకువచ్చి పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి పెద్ద ఫిరంగులు ఫిరంగులకి మొదట ఎంట్రన్స్లో ఫిరంగి మొదట పెట్టి లోపల పెద్ద ఫిరంగు పెట్టి పేల్చేవారు అంటే ఫిరంగితో పాటుగా శరీరం ముక్క ముక్కలు ముక్క ముక్కలు అయిపోయేది సుమారు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల మందిని చంపారు అలాగా మరి పారిపోతే ఏం చేస్తారు దారుణంగా మామూలుగా కాదు అత్యంత దారుణంగా చంపేసేవారు కాబట్టి నానాసాబ్ అనేవాడు నేపాల్కు పారిపోయాడు అటువంటి పేస్వా ప్రధానమంత్రి నానాసాబ్ యొక్క సైన్యానికి నాయకుడు తాంతియా తోపే ఇతడు పేస్వా సైన్యానికి నాయకత్వం వహించాడు బేగం హజరత్ మహల్ ఉందే ఈవిడ అయోధ్య ప్రాంతానికి నాయకులు తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్కి నాయకుడు ఇది భారతదేశంలో నాయకత్వం వహించిన వారైతే ఇప్పుడు ఇంగ్లాండ్ తరఫున ఎవరెవరు ఉన్నారో మాట్లాడుకుందాం ఓకే సార్ ఎంతవరకు మరి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో భారతదేశం తరఫున ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాం ఒకసారి ఆలోచించండి మీరు ఇండియాకి అంతటికీ నాయకుడు ఎవరంటే బహదూర్ షా జాఫర్ ఝాన్సీ పరిసర ప్రాంతానికి నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఈశాన్య భారతదేశానికి నాయకులు ఊట్రాట్ సింగ్ పేస్వా పరిసర ప్రాంతాలుగా ఉండి పేస్వాగా ఉండి కాన్పూర్ కాన్పూర్ నాయకుడు నానాసాహెబ్ అతని యొక్క సైన్యానికి నాయకుడు తాంతియా తోపే అయోధ్యలో బేగం హజరత్ మహల్ హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ నాయకుడు తుర్రేబాజ్ ఖాన్ ఇప్పుడు ఇటువంటి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో ఇండియా తరఫున ఎంతమంది పాల్గొంటే ఇంగ్లాండ్ తరఫున ఎవరెవరు పాల్గొన్నారు అంటాడు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు కాలంలో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు కాలంలో ఇంగ్లాండు తరఫున పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటాడు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది యాభై ఏడు తిరిగినప్పుడు తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ చక్రవర్తి విక్టోరియా మహారాణి అక్కడైతే విక్టోరియా మహారాణి ఉందండి ఆ టైంలో అదే విధముగా తీసుకుంటే అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న గవర్నర్ ఎవరంటే కానింగ్ కానింగండి అదే విధముగా తీసుకుంటే హైదరాబాదును పరిపాలిస్తున్న అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాదును పరిపాలిస్తున్న అఫ్జల్ ఉద్దౌలా అనేవాడు అఫ్జల్ ఉద్దౌలా ప్రధానమంత్రి మీర్ తులీబ్ అలీఖాన్ మీర్ తులీబ్ అలీఖాన్ వీళ్ళు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో ఇంగ్లాండ్ వారికి సహకారం అందించారు మరి ఇక్కడ ప్రధానంగా పరిశీలించండి విక్టోరియా మహారాణి ఎవరు సార్ అని అంటే అప్పటి ఇంగ్లాండ్ చక్రవర్తి అప్పటి ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరునంటే విక్టోరియా మహారాణి ఓకేనా లార్డ్ కానింగ్ ఎవరంటే అప్పటి మన భారతదేశ గవర్నర్ అఫ్జల్ ఉద్దవల ఎవరంటే అప్పటి హైదరాబాద్ సుల్తాన్ తులి బాలికాన్ ఎవరంటే అఫ్జల్ ఉద్దవల యొక్క ప్రధానమంత్రి అంటే హైదరాబాదు ప్రధానమంత్రి ఈ మీర్తులీ బాలిఖాన్కే తర్వాత పేరు మార్చేశారు సాలర్జ్ అని అంటే జంగ్ యొక్క పేరు పేరేం పేరంటే మీరు తులీ బాలీఖాన్ అంటున్నాం మరి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జరిగినటువంటి అలహాబాద్ దర్బార్లో జరిగిన మీటింగ్ బట్టి అంతమైనది అంటే విక్టోరియా మహారాణి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తేదీన లార్డు కానింగ్ అనే గవర్నర్కి ఒక లేఖ పంపినది ఆ లేఖను ఉత్తరప్రదేశ్లో గల అలహాబాద్ అనే ప్రాంతంలో లార్డ్ కానింగు చదివి వినిపించడంతో ఈ యొక్క తిరుగుబాటు పూర్తిగా కంప్లీట్ అయినది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటిన విక్టోరియా మహారాణి పంపిన విక్టోరియా మహారాణి పంపిన ప్రకటనను అలహాబాదులో లార్డ్ కానింగ్ చదివి వినిపించడముతో ఈ తిరుగుబాటు పూర్తిగా కంప్లీట్ అయినది ఓకేనా మరి పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం దీన్ని అంటాం అంటే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకువచ్చారు దానినే పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం అంటున్నాం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం అండి మరి పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం గురించి మీరు ఆలోచించినట్లయితే సరే ఓకేనా ఈ పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం అనేది ఏం చెప్పిందో చూడండి అరే ఇంతవరకు మిమ్మల్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించిందే ఇక నుంచి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తాము మేమే మిమ్మల్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తాము మీకు భారత మీకు మాకు మధ్య ఒక వైస్రాయ్ అనే పదవును సృష్టిస్తానని చెప్పి మన వాళ్ళు సృష్టించడం జరిగింది అంటే ఈ చట్టం ప్రకారం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీను రద్దు చేశారు అదే విధముగా వైస్రాయ్ అనే ఒక నూతన పదవిని సృష్టించడం జరిగింది అరే చట్టం పేరు గుర్తుపెట్టుకోవాలి సార్ వైస్రాయ్ అనే నూతన పదవిని సృష్టించిరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఎవరు ఏర్పాటు చేశారంటే ఎలిజబెత్ మహారాణి ఏర్పాటు చేసింది ఎప్పుడు రద్దు చేశారంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన ఎవరు రద్దు చేశారంటే విక్టోరియా మహారాణి రద్దు చేయటం జరిగింది ఇది సార్ మీరు వైస్రాయి అనే పదమను సృష్టించారు అలా మొట్టమొదటి వైస్రాయిగా మనకు ఎవరిని ఎన్నుకున్నారంటే లార్డ్ కానింగ్ అనేవాడిని ఎన్నుకోవటం జరిగింది లార్డ్ కానింగ్ ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఆ తరువాత మీరు పరిశీలించండి ఈ చట్టం ప్రకారమే భారతదేశంలో ఉన్న జమీందారులకు అధికారాలు ఇస్తామని స్థానిక సామంతులు ఉంటారు కదా స్వదేశీ రాజుల యొక్క పరిపాలన మేము జోక్యం చేసుకోమని మీకు అనుకూలంగానే మేము పరిపాలిస్తామని వాళ్ళు పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం ప్రకారం చెప్పడం జరిగింది అయ్యా మతాధికారులారా మీ మతపరమైన విషయాల్లో మేము జోక్యం చేసుకోమయ్య అని కూడా చెప్పారు మత విషయాల్లో జోక్యం చేసుకోమని మత విషయాల్లో జోక్యము చేసుకోమని జమీందారుల హక్కులను పునరుద్ధరిస్తామని జమీందారుల హక్కులను పునరుద్ధరిస్తామని స్వదేశీ రాజులకు స్వదేశీ రాజుల పాలనలో జోక్యం చేసుకోమని ఈ పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం ప్రకారం చెప్పడం జరిగినది ఇది పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు పరంగా మనం పరిశీలిస్తే దీనితో భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన అనే ఏడు ఎనిమిది పదవ తరగతిలో ఉన్న లింకప్ ప్రకారం మొత్తం మీకు చెప్పడం జరిగింది ఓకేనా దీనితో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి సముద్ర మార్గాల అన్వేషణ యూరోపియన్లో రాక తర్వాత ఆంగ్లో మరాఠ యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు వీటి గురించి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివల్ట్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ అని లింకప్ చేసి చెప్పాను దీనితో మీకు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనే టాపిక్ అయింది సార్